నమస్కారం. ఒరే అయ్యగారు వచ్చారు, త్వరగా కానీ ఉండరా. నమస్కారం, అందరు కూర్చోండి కూర్చోండి. రే సింహాద్రే, ఆ ఖాళీగానే ఉందిగా, కూర్చోరా. పర్లేదయ్యా. రై కూర్చోమంటుంటే మీరు కానివ్వండి, నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను. రై నేను చెప్తున్నానుగా, కూర్చొని తింటా. వద్దయ్యా కూర్చో. ఏంటి ఏమైంది, ఎందుకు లేచిన పడ్డారు? ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి. ఓ అందుకా? రే సమాత్రే లేరా. నేను అప్పుడే చెప్పాను కదయ్యా వద్దని. సర్లేలే, ఇంకా నిలబడి ఉన్నారే, అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రై పట్టించరా, భోజనండి, అందరూ భోజనండి. సింహాద్రి సారా. అదేమిటండి, మీరు తినకండి వెళ్ళిపోతున్నారు. మీ అందరికీ జాతి ముఖ్యమై ఉండొచ్చు, కానీ నాకు వీడే ముఖ్యం. సారా ఈ ఫోటో బాగుందా? ఈ ఫోటో బాగలేదు. ఇది బాగలేదు. పోనీ ఇది బాగలేదు. చూడకుండా చెప్తారేంటండి? చూసి చెప్తాను బాగలేదు. ఇది బాగుంది కదా? బాగలేదు. ఏంటి చూడకుండానే బాగలేదంటున్నావు? బాగలేదు. దొరికినవన్నీ నొక్కేసావా? ఆ సంచి నిండా డబ్బు నగలు మొత్తం వేసుకుంటాను. పావు కాదురా, నేనేరా. అయ్యో నాన్న నాన్న నాన్న, నాకు పెళ్ళొద్దు నాన్న. వద్దమ్మా వద్దు. మరి ఎందుకు నా ఫోటోలన్నీ చూడమంటున్నారు? నేను ఎక్కడ చూడమన్నాను? మీ అమ్మే చూడమంది. అంటే మీ కూతురికి ఇంకా పెళ్ళిడు రాలేదనుకుంటున్నారా? అక్క ఊరికెళ్ళొస్తాను. ఏంటి అంత తొందర, నాలుగు రోజులు ఉండాలొచ్చు కదా. అదెలా కుదురుతుంది అక్క, నీకేమో డబ్బున్న బావగారు దొరికారు, హాయిగా ఉన్నావు. నాకున్న నాలుగు ఎకరాలు దొరకకపోతే డొక్క నిండదు. అన్నం తిన్నారా? బాగా తిన్నావు. అయితే వెళ్ళరండి. వెళ్ళొస్తాం అక్క. వస్తుంది. ఏ శ్రీశైలం? శ్రీశైలం కాదండి, భద్రాచలం. ఏదో ఒకటి. ఆ మూట ఏంట్రా? మూట 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 మూట. అడుగుతున్నారు కదా బావా, చూపించు. ఏం లేదు బావా, అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి. అయ్యో ఇదేంటంటే, మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాడవర్స్ కన్నారు. మా ఇంట్లో డబ్బు నగ నట్ర ఇలాంటి గొంతులు తీసుకెళ్తుంటాం, అందుకే సరదాగా ఇక్కడి నుంచి మీరు బట్టలు తెచ్చినప్పుడు ట్రంక్ పెట్టి తెచ్చుకోండి. నమస్కారం అండి. అయ్యో అయ్యా, మీరేమి అనుకోనంటే ఓ చిన్న మాట. చిన్న మాట ఏంట్రా, పెద్ద మాటే చెప్పు. నిన్నెవరొద్దున్నారు? తండ్రి కూతురు ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే బాగలేదంటున్నారు. మరి అమ్మగారేమో అమ్మాయి గారికి పెళ్లి చేసేలా ఆశపడుతున్నారు. ఏమా అయితే ఇప్పుడు ఏం చెప్పంటావు? ఆ ఇలరిగా ఉండే అల్లుడిని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఉండిపోద్ది. ఇలరిక పల్లుడా, ఎవరన్నా చూసావా? ఇప్పుడే చూశాను. ఎవరిని? మన అమ్మగారి తమ్ముడు గారిని. రే ఆపు నీ సలహా. ఏ ఆయనకి ఏం తక్కువ అండి, మన అమ్మాయి గారికి వరసే అవుతారు. ఏ ఇస్తే తప్ప? తప్పేంట్రా తప్పు, అలా చెయ్యాల్సి వస్తే నా కూతురికి గొప్పింటి సంబంధమే చేస్తాను. మనకున్న ఆస్తి మన ఇద్దరు అమ్మాయిలే కదండి, అదో సార్ గౌరవం ఇచ్చారు అనుకోండి, ఆయన గొప్ప అయిపోతాడు. నోర్మై, ఇది నీకు సంబంధం లేని విషయం, అనవసరంగా తలదొచ్చును. నాకు సంబంధం లేని చోట నాకేంటండి పని? అలాగే ఇప్పుడు నేనేమన్నా రద్దు కోపం? కోపడదు, పెద్దవాళ్ళని కాదులేండి. మీ అమ్మాయి మీ ఇష్టం, ఎవరికైనా చేసుకోండి. అక్కడ నానా కష్టాలు పడుతుంటే అది చూసి మీరే అనవండి, మిమ్మల్ని చూసి అమ్మగారు ఏడుస్తారు. మధ్యలో నాకేంటి, నేనే చుట్టానా పట్టానా? నిజంగానే వెళ్ళిపోతున్నాడండి. పెద్ద రోషం పొడుచుకొచ్చింది పోరా.